నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే దారుణాలు జరుగుతున్నాగా నేను పట్టించుకోవట్లేదు అని అలాగే వైసీపీ నాయకులే భూదందాలకు పాల్పడుతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఎస్ రావు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని దారుణాలు జరుగుతున్నా అంటే వైసీపీ నాయకులు భూదందాలకు పాల్పడుతున్నా చాలామంది రైతులు కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోవట్లేదు అనేటువంటి వాదనలు వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కేవలం సొంత జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఏ కోణంలో చూసినా ఏ జిల్లా చూసినా వైసీపీ ఏజెంట్లు బ్రోకర్లు కార్యకర్తలు ఇదే విధంగా భూదంతాలకు పాల్పడుతున్నారు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఎక్కడ బలహీనుడు ఉంటే ఎక్కడ పేదవాడు ఉంటే వాళ్ళ భూములు లాక్కోవడం అంటే వంశపారంపరణ వాళ్ళకు ఏమంటారు హెరిటేటరీగా వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వచ్చినట్టు భూమి ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉంటుంది అదే సాగు చేసుకుని బతుకు దగ్గర నడిపించుకుంటున్నారు వాళ్ళు అలాంటి భూములు వా పేదవాడికి నువ్వు సహకారం అందించేది పోయి ఎక్కడ పేదవాడు ఉన్నాడో ఎక్కడ బలహీన ఉన్నాడో ఈ రెక్కి నిర్వహించి ఏ విధంగా అయితే దోపిడీ దొంగలు రాత్రి రెక్కి నిర్వహించి పొద్దులుకున్న రెక్కి నిర్వహించి రాత్రి దొంగతనం చేస్తారో అదే విధంగా రెక్కి నిర్వహిస్తున్నారు ఇక్కడ ధరణి అయిన దరిద్రం పెట్టి ఏ విధంగా అయితే చేసిన కదా మొత్తం కాపీ పేస్ట్ విధంగా నడిచింది ఇక్కడ తెలంగాణ ఏ విధంగా దోపిడీ చేసుకుండో ఇక్కడ కాపీ చూసుకుని అక్కడ పేస్ట్ చేయడం అదేవిధంగా సేమ్ ఏడ భూములు కనిపిస్తాడు దాన్ని కబ్జాలు చేయడం అది సొంత జిల్లాలోనే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఈ విధంగా జరగడం సామూహిక ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇంత సిగ్గుచేటు ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఏకైక ఆధారం చిన్న భూమి ఆ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని కూడా వీళ్ళు కబ్జాలు చేస్తే ఆ భూమి యొక్క భవిష్యత్తు అనేది మొత్తం అంధకారంగా అయిపోయింది రాష్ట్ర ప్రజలను పేద ప్రజలను సహకారం అందించేది పోయి వాళ్ళని పైన పోయి దోచుకుంటే వాళ్ళు ఏ విధంగా బతకాల రక్షించేటోడే భక్షకుడుగా రక్షించేటోడే భక్షకుడుగా మారితే వాడే దుర్మార్గానికి పాల్పడితే ఇంకా ఎవరికి పోయి చెప్పుకోవాలా పోలీసులా ఈనరా ఏ డిపార్ట్మెంట్కి పోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ చేతి మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది ఇక్కడ ఏ విధంగా ధరణి ప్రవేశపెట్టాడు అక్కడ ల్యాండ్ టైట్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టాడు ఎందుకంటే చూడండి ఒక లాంగ్ టర్మ్లో ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా బ్యాంకులకు మాటికే చేశాడు కుదవబెట్టాడు ఇదంతా చూస్తున్న విషయమే ప్రభుత్వ ఆస్తులన్నీ కుదవబెట్టడం జరిగింది ప్రభుత్వ ఆస్తు ఆస్తులన్నీ అమ్మేయడం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఫీజు కాటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ డే స్కాన్ చేసి మన ఒరిజినల్ డాక్యుమెంట్ మనకు వచ్చేస్తే కదా కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన తర్వాత మనం కేవలం ఒక జిరాక్స్ కాపీ ఇస్తారంట ఒరిజినల్ డాక్యుమెంట్ వీడు ఓడి పెట్టుకోవడానికి ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఇలాంటి పరిపాలన ఇలాంటి సిస్టమ్ ఎక్కడ చూసినామా ఇలాంటి యాక్ట్ ఎక్కడన్నా చూసినామా అంటే ఒక తుగ్లకు పరిపాలన ఒక పిచ్చోడి చేకి రాయిస్తే ఎవరిని కొడతాడో లేకుంటే వాడంతా వాడే తలబోళ్ళు కొట్టుకుంటాడో అర్థం కాని పరిస్థితి అలాంటి తుగులకు పరిపాలన అక్కడ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక సైకో పరిపాలన కొనసాగిస్తున్నాడు ఒక అక్కస్తోటి పరిపాలిస్తుంది అక్కడ ప్రజల ఆస్తి పైన ప్రజలు వాళ్ళు వాళ్ళ విక్రయించుకుని లేని కొన్న ఆస్తి పైన నివ్వవటనైనా నీకేం అధికారం ఉంది ప్రభుత్వానికైనా కానీ ప్రజలు కొనుగోలు చేసినటువంటి ప్రజలు అమ్మినటువంటి ఆస్తి పైన ప్రాపర్టీ పైన ఆ డాక్యుమెంట్ల పైన ఈయన ఏమైతే అధికారం ఉంటుంది ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా ఇలాంటి పనికి చట్టాలు తీసుకొచ్చి ఆ యొక్క ప్రజల ఆస్తి కూడా కాజేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క దొంగతనం ఈ యొక్క కుట్రని బయట పెట్టాలా ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి ఓటు పడితే మాత్రం తమ ఇల్లుని వాళ్ళే దోసి దొంగలకు ఇచ్చినట్టు అయిపోతుంది అందుకే ప్రజలు చైతన్యం కావాలా ఈ యొక్క కూటమి ఈ యొక్క రాక్షస పరిపాలన దించడానికే కూటమిగా ఏర్పడరు ఈ కూటమికి విజయం చేకూర్చి ఖచ్చితంగా మీ యొక్క ఆస్తులకు మీ యొక్క ప్రాణాలకు మానాలకు రక్షణ మీరే కల్పించుకోవాల్సిందిగా ఈ యొక్క వైల్డ్ వూఫ్ ఛానల్ ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నాం సో అలాగే అమరావతిలో జనసేనాన్ని కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశాన్ని కూడా లేవనెత్తారు సో చాలామంది చేనేత కార్మికులు కావచ్చు లేకపోతే కూలీ అంటే దినసరి వెళ్తారు కదా వాళ్ళు కానీ సో కౌలు రైతులు కావచ్చు ఇసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆత్మహత్యలకే పాల్పడుతున్నారు కుటుంబ సమేతంగా కూడా ఆత్మహత్యలకు పాల్పడటం కొంతమంది పురుగుల మందు తాగుతాయి ఇంకొంతమంది రైలు రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తుంది దేన్ని కూడా ప్రభుత్వం అరికట్టట్లేదు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుని ఒక సమస్యతో ఆత్మహత్య చేసుకుంటే మటుకు ప్రభుత్వం జోక్యం చేసుకోండి కానీ అక్కడ ఆత్మహత్య అని చెప్పేసి హత్యలు చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుంటే దాన్ని ఏం చేయగలుగుతాను చెప్పండి భూములు లాక్కోవడం వాళ్ళని యాసిడ్ తాయిపించడం వాళ్ళకు విషం తాగిపించడం తీసుకెళ్ళి నాలుగు కిలోమీటర్ దూరంలో నిర్మాణించే ప్రభుత్వంలో అక్కడ పడేయడం లేకుండా చెట్టుకు కూడా తీసి ఏదాడు తీయడం వాళ్ళు ఎవరేసుకున్నారు అని చెప్పేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎవరు పోలీసులు చేయాలి పోలీసులు ఎవరికి తొత్తుగా వివరిస్తుండ్రు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇక్కడ అక్కడ ఎవరిని అసలు ప్రజాస్వామ్యం ఉంది అక్కడ ప్రజాస్వామ్యమే లేదు కదా అదే ఆ విధంగా పరిపాలన కొనసాగుతుంది అక్కడ ఆత్మహత్య అని చెప్పేసి చిత్రీకరిస్తుండ్రు ఓకే ఇప్పుడు కడప జిల్లాలో జరిగింది సామూహిక ఆత్మహత్య వాళ్ళు మొత్తం కుటుంబం సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారు మరి ఇక్కడ అక్కడ ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకుంటే ఇంటి పక్కన రైలు పట్టాలు అక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు కదా ఒక పది కిలోమీటర్ దూరం పోయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులు దోసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు ఈ యొక్క భూదందాలు అని మా భూ కబ్జాలకు పారిపడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరించారు రానున్నది మా ప్రభుత్వమే ఖచ్చితంగా గతంలో చేసినటువంటి అఘాత్యాలు దందాలు ఈ యొక్క కబ్జాలు అన్నీ వెలుకలకు తీసుకొస్తాం ఏ విధంగా కేటీఆర్ కేసీఆర్కి ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఇక్కడ పరిస్థితి వచ్చిందో అంతకంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు ఓకే సో అంటే కరెక్ట్గా ఎన్నికల ముందు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నారు ఈవెన్ అనేది దాని మీద అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం అవుతున్నాయి ఇది నిజంగా ఆత్మహత్య లేకపోతే హత్య చేసి ఆత్మహత్యగా అంటున్నారా అని చెప్పేసి అని సో మరి వీటిని అరికట్టాలి అంటే ఏం చేయాలి అంటారు అరికట్టాలంటే ఒకటే మార్గం ప్రజల్లో చైతన్యం రావాలా ఆ యొక్క సైకుల్ని ఇంటికి పంపించాలా ఈ యొక్క సైకిల్ పరిపాలనని మళ్ళీ తీసుకురావాలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన నెక్స్ట్ నిమిషమే ఈ యొక్క అరాచకానికి అడ్డు తీరుతుంది అరాచకం అన్నది పోతుంది ఖచ్చితంగా రామరాజ్యం నెలకొంటుంది అక్కడ రావణ రాజ్యం రావణరాజ్యంపై రామరాజ్యం వస్తుంది ఇది ఈ బాధ్యత ప్రజల పైనే ఉంది కాబట్టి ప్రజలే దీన్ని తెలుసుకోవాలి ఓకే సో అంటే రాబోయేటువంటి ఎన్నికల తర్వాత రామరాజ్యం వస్తుంది రామరాజ్యమే రావాలని చెప్పి అండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు అని అంటే మరి ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే ఇలాంటి జరగడం వల్ల మరి ఇక్కడతో ఇవి ఆగాలి అని చెప్పి ఆసిద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వస్వాణి గారు వ్యాల్బిచ్చి తేజయాశ్రావు గారు